రక్తం గ్రూపులకు గుండె జబ్బులకు సంబంధం ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఓ గ్రూప్ వారితో పోలిస్తే ఏబి గ్రూప్ వారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. ఏబి గ్రూప్ వారికి 23%, బి గ్రూప్ వారికి 11%, ఏ గ్రూప్ వారికి 5% ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఓ గ్రూపు వారి రక్తంలో రక్త ప్రసరణ సాఫీగా జరగటానికి, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడానికి సహాయపడే ఒక రకమైన రసాయనిక పదార్థం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఏ గ్రూపు వారి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే ఏబి గ్రూపు వారిలో ధమనుల్ని దెబ్బతీసే వాపు సమస్యలు అధికంగా ఉన్నట్లు తేలింది. రక్తం గ్రూపుల్ని మార్చుకోవడానికి వీల్లేకపోయినా ఈ సమస్యల ముప్పును దృష్టిలో ఉంచుకుని ముందు నుంచే తగిన నివారణ చర్యలు తీసుకోవాలని పరిశోధకులు మనకు సలహా ఇస్తున్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మనలో చాలా మంది క్షతగాత్రుల నోట్లో నీళ్లు పోయడం, చెవులు ముక్కు గట్టిగా పట్టుకోవడం, గాయాలను అదిమి పట్టడం వంటివి చేస్తుంటారు. నిజానికి ఇలాంటి చర్యల మూలంగా క్షతగాత్రులకు స్వాంతన కలగకపోగా సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు చెవులు ముక్కు గొంతు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నోసార్లు మనం రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉంటాం. కామన్గా ఏం చేస్తారంటే వాడిని కూర్చోబెట్టడం, నీళ్లు దాపడం, ఓదార్చడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ప్రాక్టీసెస్ అనేది మనం చేయకూడదు. ఏ వ్యక్తికి మనం చూసినా ఇమీడియట్గా ఒక మూడు మనం ఇంపార్టెంట్గా చూడాలి. ఆ వ్యక్తి ఊపిరి తీసుకుంటున్నాడా లేదా, ఊపిరి తీసుకునేటప్పుడు నోటిలో కానీ ముక్కులో కానీ ఆయనకి క్లియర్గా ఉందా లేదా, అంటే నోటిలో ముక్కులో రక్తం ఏమైనా ఉందా లేదా వామిటింగ్ చేసుకొని ఆ వామిట్ చేసుకున్న పదార్థం నోట్లో ముక్కులో ఉండిపోయిందా అది చూడాలి. సో ఊపిరి తీసుకుంటున్నాడా లేదా. సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఊపిరి తీసుకోవడం నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా. మూడోది వచ్చేసి ఎక్కడైనా యాక్టివ్గా మనకి బ్లీడింగ్ అవుతుందా. సో మనకి సపోజ్ ఊపిరి తీసుకుంటున్నాడు కానీ నోట్ నిండా బ్లడ్ ఉంది లేదా ఇది ఉంది, సో దాన్ని మనం క్లియర్ చేయడానికి ట్రై చేయాలి. సెకండ్ థింగ్, సపోజ్ ఏదైనా యాక్టివ్గా తలలో దెబ్బ తాకి చర్మం నుంచి చాలా బ్లీడింగ్ అవుతుంది, సో దీన్ని మనం అక్కడ ఇక్కడ పరిగెత్తే దానికన్నా చిన్న ఒక ప్రెషర్, అక్కడ ఆ బ్లీడింగ్ అయ్యే దగ్గర ఒక చిన్న ప్రెషర్ ఇచ్చామంటే బ్లీడింగ్ ఆగిపోతుంది. దీని నుంచి మనం చాలా లైఫ్స్ మనం సేవ్ చేయొచ్చు. మూడోది వచ్చేసి పేషెంట్ మనం ఇమీడియట్గా కూర్చోపెట్టకూడదు, ఎందుకంటే ఈ మెడలో మన వెన్నెముక విరిగిందా లేదా మనకు తెలియదు. సో ఈ టైంలో మనకి ఫర్దర్ మెడికల్ అసిస్టెన్స్ వచ్చే వరకు పేషెంట్ని మనం స్టిల్గా మనం పడుకోబెట్టి మనం కదిలించుకోకపోతే చాలా మనం పేషెంట్కి ఫేవర్ చేసినట్టు ఉంటుంది. దీని తర్వాత ఇమీడియట్గా మనం అంబులెన్స్ కానీ లోకల్ హాస్పిటల్ కానీ ఇన్ఫార్మ్ చేయనట్టయితే మనం పేషెంట్ని సేవ్ చేసే ఛాన్స్ చాలా మటుకు ఎక్కువగా ఉంటుంది. ప్రమాదం జరిగిన